విద్యతో పాటు ప్రతిభా బాటలు కూడా విద్యార్థుల్లో పెంపొందించేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ విద్యా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సపోర్ట్ గా యావత్ 45 స్కూల్స్ అందరి యొక్క సపోర్టు మాకు వస్తూ, అదేవిధంగా కన్సర్న్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా రావడం. ఎంత సపోర్ట్ అంటే జరిగిన 6 కాంపిటీషన్స్లో కూడా 45 స్కూల్స్ నుంచి 6 కాంపిటీషన్స్లోని పార్టిసిపేషన్ రావడం చూస్తే ఖచ్చితంగా మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. మరి నవంబర్ 14న మేము ప్లేస్ డిస్ట్రిబ్యూషన్ పెడదామని, కానీ అది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు మేము ఈ ఫంక్షన్ కూడా ప్రతి ఒక్క స్కూలు కూడా వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతని స్వీకరించి పిల్లలందరినీ కూడా ఇక్కడికి హాజరు చేసినందుకు టీచర్స్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పిల్లల్లోని మిగిలిన ప్రైవేట్ స్కూల్స్తో కంపేర్ చేసుకుంటే మన స్కూల్ పిల్లల్లో కూడా, మన మున్సిపల్ స్కూల్ పిల్లల్లో కూడా ఎంతో టాలెంట్ ఉంటుంది అని మేము నమ్మడము. దాన్ని నిరూపించి దాన్ని మీరు చూపించారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు ఎవరైతే పిల్లలు మొన్న జరిగిన ఈ డాన్స్ ఎలక్యూషన్ సింగింగ్ పోయమ్ ప్రతి ఒక్క కాంపిటీషన్లో వాళ్ళు 100% ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క ఆలోచనల మేరకు ఏర్పరిచిన మేము విద్యా కమిటీ అని నమ్ముతున్నాము. మరి దాన్ని ఏర్పాటు చేసి మేము 100% ఇవ్వాలనే ఉద్దేశంతో మేము మా మొదటి అడుగులు వేయడము, దాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలతో సైతం వాళ్ళకి తెలియజేస్తూ, మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు పథకం ద్వారా ప్రతి ఒక్క స్కూల్కి కూడా మంచి చదువు మంచి భోజనం నాడు నేడు పథకాల ద్వారా మంచి అంబియన్స్ ప్రతి ఒక్కటి కూడా ఏర్పాటు చేసినప్పటికీ కొంచెం వాళ్ళ టాలెంట్ని వెలికి తీసే అవకాశం మాకు విద్యా కమిటీగా స్థానిక ఎమ్మెల్యే గారి నుంచి మాకు అందుబాటులోకి రావడం మేము నిజంగా విద్యా కమిటీ మొత్తం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, ఈరోజు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా జరిగినందుకు కమిటీ సభ్యులు తోగురొత్తి సంజయరాణి గారు, అదేవిధంగా సంతోష్ కుమారి గారు, బాలి పద్మావతి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎంతోమంది ఈ చిల్డ్రన్స్ డేకి సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చేతే చేయిద్దాము, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీ అవుతారని నమ్ముతున్నాం. అందుకే ఈ యాంకరింగ్ ప్రతి ఒక్కటి కూడా స్వాగతం కానీ యాంకరింగ్ కానీ వోట్ ఆఫ్ థ్యాంక్స్తో సైతం ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరి యొక్క బ్లెస్సింగ్స్ ఎడ్యుకేషన్ కమిటీపై ఉంటే రానున్న కాలంలో మరి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మీ అందరి సపోర్ట్తోని మేము చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.